హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నాడు. ఎన్నికలకు సమయం ఉన్నందున ఆ ఖాళీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. అక్కడ అమితాబ్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. దీంతో ఈ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయాణించారు. మాధాపూర్ నుంచి మెట్రోలో మియాపూర్ కు చేరుకున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ కు ముందే వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అయితే లాక్ డౌన్ కాలంగా చాలా కాలం పాటు సినిమా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ అనుమతులు ఇవ్వడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వకీల్ సాబ్ షూటింగ్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ మరో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒకటి, పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.